విజయదశమి వచ్చిందంటే చాలు, మనకి ముందుగా గుర్తుకొచ్చేది గుమ్మడికాయ. దసరాకు, ఆయుధాల పూజకు ముఖ్యమైన పాత్ర పోషించేది కూడా ఈ బూడిద గుమ్మడికాయ. దసరా పండుగ సమయంలో ఈ గుమ్మడికాయలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆయుధాల పూజ రోజు దిష్టి తీసి బూడిద గుమ్మడికాయను కొట్టడం ఎన్నో ఏళ్లుగా మన పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఆటోలు, బస్సులు, లారీలు, స్కూటర్లు, కార్లు, షాపులు ఇళ్లకు ఆయుధాల పూజ రోజున ప్రత్యేక పూజ చేసి చివరిలో దిష్టి తీసి బూడిద గుమ్మడికాయను కొడతారు. దసరా పండుగ ముందు నుంచే వీధుల్లో రాసులుగా పోసిన బూడిద గుమ్మడికాయలు మనకి కనిపిస్తూ ఉంటాయి. గ్రామాల్లో అయితే 50 రూపాయలలోపే ఇవి లభిస్తూ ఉంటాయి. అయితే వీటి ధర కంటే ట్రాన్స్పోర్ట్ కోసమే ఎక్కువ ఖర్చు కావడంతో నగరాల్లో వీటిని దాదాపుగా 200 వరకు అమ్ముతున్నారు. అయితే ఈసారి గుమ్మడికాయలు అమ్మే వ్యాపారులు పెరిగిపోవడంతో 100 రూపాయలకు అడిగినా ఇచ్చేస్తున్నారు.